రాజకీయ చైతన్యం లోపించడం వల్ల సాంఘికంగా వెనుకబడడం వల్ల సామాన్య ప్రజలు తమ సంకుచిత స్వార్థం కోసం చూసారే తప్ప భవిష్యత్తుకు బలమైన బట్టలు వేద్దాం అనుకోలేకపోయారు. దేశానికి వెన్నుముక విరిగింది. ఇప్పట్లో లేచి నిలబెడుతుందనిపించడం లేదు. ఆర్థికంగా చూస్తే దేశం నరకాన్ని తాకింది. దేశమంతా సామ్రాజ్యవాదుల ప్రాబల్యమే. రోజురోజుకు పెరుగుతున్న భూమిశిస్తు భారంతో రైతులు గోలపెట్టేవారు. పన్నులు వసూలు చేయడమే ఆంగ్లేయుల పని. ధనాశతో హెచ్చు శిస్తులు వసూలు చేస్తుండేవారు. రైతులను ఎంత ఎక్కువగా పీడించి శిస్తు వసూలు చేస్తే అంత ప్రోత్సాహం జమీందారులకు ఉండేది. అలా పరులను పీడించే చక్రం నడుస్తూనే ఉండేది. గ్రామాల్లో తీర్పు చెప్పే పంచాయతీలు శిథిలమయ్యి వాటి స్థానంలోనే వచ్చిన తెల్లదారుల కోర్టులు అచిరకాలంలోనే మోసాలకు అన్యాయాలకు నిలవయ్యాయి. ప్రోత్సాహం లేక కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దేశంలో విలువైన ముడి సరుకులు ఇంగ్లాండులోని కర్మాగారాలకు తరలించేవారు. లాభదాయకమైన వృత్తుల స్థానంలో దొరికిన కొత్త పనుల వల్ల నిశ్చితంగా పొట్టపోసుకునే అవకాశం లేదు. ఆంగ్లేయులు అడుగుపెట్టిన చోటల్లా ఉప్పు మత్తుమందు వ్యాపారాలపై గుప్తాధిపత్యం చెలాయించేవారు. ఫలితంగా అరాచకం అవ్యవస్థ వ్యాపింపసాగింది. విన్సెంట్ స్మిత్ ఈ స్థితిని బాగా చిత్రీకరించాడు. ఇక పైకి వస్తామనే ఆశ రైతులకు లేకపోయింది. పైగా తమని బాగా దోచేస్తారనే భయం పట్టుకుంది. దీనికి తోడు దొంగల ముఠాలు ఎప్పుడు దాడి చేస్తాయో, ఏ బాధలు పెడతారో, చంపేస్తారో అనే భయం ఎప్పుడూ ఉంటూనే ఉండేది. బందిపోటుల గుంపు, పెండారేల దండో తగిలే ప్రమాదంతో పాటు అధికారుల దోపిడీకి గురయ్యే స్థితి వ్యాపారస్తులకు తప్పేది కాదు. స్థానిక అధికారులకి చెల్లించిన పన్నుకే దిక్కుండేది కాదు. ఆ రోజుల్లోనే జమీందారులు, ఎస్టేటుదారుల రూపంలో పీడించే వర్గం ఒకటి కొత్తగా మన దేశంలో తలెత్తింది. అంతటా అరాచకం. ఏమి జరగనున్నదో ఎవరికీ తెలియదు. 19వ శతాబ్దపు ఆ ఆరంభ కాలంలో రైతులను తమ చెప్పు చేతలోకి తెచ్చుకోవడం ఆంగ్లేయులకు అంత తేలిగ్గా కనబడలేదు. అలా దోపిడీలతో, దురంతాలతో బాగా పేరుగడించిన జమీందారులు, ఏనందారులు ఆవిర్భవించారు. ఆనాటి సాంఘిక పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడిన సాంఘిక వ్యవస్థ ఎన్నో నేరాలకి, అన్యాయాలకి సాయపడింది. సమాజాన్ని బలంగానూ, స్థిరంగానూ ఉంచడానికి వర్ణాశ్రమ వ్యవస్థ పనికిరాకపోగా అంతర్విరోధాల వల్ల శాంతికి, ప్రగతికి అవసరమైన సమర స్వభావానికి ముప్పు వాటిల్లింది. అగ్రకులాలకున్న విశేషాధికారాలు, కులగతమైన రాగద్వేషాలు సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి. నిత్యం పేదరికానికి బలైపోతున్న రైతులను, కూలీలను ఉన్నత కులాల వారు మూర్ఖంగా వేరు చేసుకున్నారు. అస్పృశ్యుల లోకం అగ్రకులాల లోకానికి మరీ భిన్నంగా ఉండేది. సమాజంలో ఈ రెండు వర్గాల మధ్య అసహ్యం, అనుమానం, దాటలేని అగాధం. స్త్రీలను గడప దాటనీయకపోవటం, బాల్య వివాహాలు, శిశుహత్యలు, భరించలేని ఆచారాలు, మూఢనమ్మకాలు సమాజాన్ని కృంగదీశాయి. పైగా ఈ సమాజంలో అన్యాయం, పరిపీడనల లాంటి దుర్గంధ మలిన కోపాలకేమీ లోటు లేదు. సంకుచిత కఠోర కుల వ్యవస్థ సమాజకృతికి వెన్నుముక లాంటి శూద్రుల శక్తిని దారబోయనీయకుండా చేసింది. సాంఘిక వ్యవహారాలని, వ్యవస్థని, గౌరవాన్ని కాపాడే అధికారాలన్నీ బ్రాహ్మణుల చేతుల్లో ఉండేవి. సోమారులని, చదువులేరు వారని, మొరటైన వారని చెప్పబడే వారి కంటే ఈ పండితుల సంఖ్య తక్కువ. వీరు శూద్రుల కంటే ఉన్నతులు కారు. మిగిలిన కులం కంటే మూడు కులాలకి పెద్దపీట వేసిన సమాజం పరపీడన మీద, అన్యాయం పైన ఆధారపడింది. అలాంటి హిందూ సమాజంలో బహిష్కృతులు, దళితులు క్రైస్తవ మతంలోకి మారడం సహజమే. కొత్త మతంలోకి మారితే ఇల్లు, వకిలి, హోదా, సాంఘికంగా వచ్చే గౌరవం ఇవి పెరగడం కూడా దీనికి ఒక కారణమయ్యింది. దాస్యం వాళ్ళని బానిసల్ని చేసింది. వాళ్ళ మనస్సుల్ని పీల్చివేసింది. ఇటువంటి అవ్యవస్థ ఎక్కువ కాలం సాగదు. తన బరువుకు తానే ఎప్పుడో ఒకప్పుడు పిండి పిండి కావాల్సిందే. పశ్చిమ దేశాల ప్రభావం వల్ల, స్వీయ భారం వల్ల సరిగ్గా అదే జరిగింది. అయితే ఈ దేశ సాంఘిక వ్యవస్థ అప్పటికే గుర్తుపట్టలేనంతగా నాశనమయ్యింది.